అనుకున్నటువంటి విధంలో మనం ప్రతిదినము పాపంలో పడిపోతున్నాం. పాపం చేయుట సులభం, కాని పశ్చాత్తాప పడటము మనకు సాధ్యపడదు. బంధము నీవే, స్నేహము నీవే, బంధము నీవే, స్నేహము నీవే, అతిథి కర్మలతో దేవుని కనపరచుదాం.
ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు ఇప్పటి వరకు కూడి వచ్చి దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి మనస్సుతో ధ్యానిస్తూ ఆరాధిస్తూ ఆత్మలో బలపడిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు, దైవాశీర్వాదములు. హల్లెలూయా. ఎక్కడికైనా మనం వెళితే మన నోటికి రుచి అయిన వస్తువులను కొనుక్కుంటాం, కంటికి నచ్చిన పదార్థాలను ఎంచుకుంటాం, వాటిని తింటూ చక్కగా బాగుంది కదా అంటూ కాసేపు సంతోషాన్ని వ్యక్తపరుస్తాం. హల్లెలూయా. మరి ఈరోజు కూడా దేవుని యొక్క మాటలు మన జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి అద్భుతాన్ని చేయబోతున్నాయి. ఈరోజు వాక్యం వినే ముందు పోయిన వారం మీకు ఒక శ్రేష్టమైన సందేశాన్ని అందించాను. ఎవరి గురించి చెప్పానో తెలుసా? స్త్రీ. స్త్రీ జీవితము ఏంటి, ఎంత ప్రాముఖ్యమైనది, ప్రధానమైనది, ఆ స్త్రీ జీవితము ఎలా అయిపోయింది, ఎలా తయారైపోయింది, ఏ విధంగా పాడైపోయింది, ఏ విధంగా నిలబడుతుంది, ఏ విధంగా వెతుకుతుంది అని చక్కగా స్త్రీని గురించి తెలియజేశాను. హల్లెలూయా. ఈరోజు కూడా ఒక విశిష్టమైన మాటలు వినటానికి మనం సిద్ధంగా ఉండాలి. ఇప్పుడే చెప్పాను, దయచేసి ఎటు చూడొద్దు, దేని గురించి ఆలోచన చేయవద్దండి. దేవుని గురించి మాత్రమే ఆయన ఏం మాట్లాడతాడో, పోయిన ప్రసంగంలో నా మాటలు లేక దేవుని సందేశం ఎవరినైనా బాధ పెట్టి ఉంటే నన్ను క్షమించండి కానీ దేవుణ్ణి మన్నించమని మాత్రమే అడగండి. హల్లెలూయా. ఎందుకంటే ఆ మాటలు చాలామందికి చైతన్యాన్ని కలగజేసినాయని నేను అనుకుంటున్నాను. ఇలా ఉంటే ఎలా, ఇలా కాదు కదా మన బ్రతుకు అని తెలుసుకోవటానికి దేవుడు అందించిన సందేశం అది. ఎవరి మీద కక్షతోనో, కోపంతోనో, ద్వేషముతోనో ఎవరినో ఒకరిని టార్గెట్ చేసుకుని చెప్పేది మాత్రమో కాదు, అలా చెప్పటం అసలు నాకు రాదు, చెప్పను లేను. ఎందుకంటే అందరినీ ప్రేమించే వ్యక్తిని నేను, దేని స్తోత్రం, అందరినీ ప్రేమించే వ్యక్తిని, అందరూ బాగోవాలని కోరుకునే వ్యక్తిని, కనుక అలా ఉండటానికి వీలు లేదు, దేవుని స్తోత్రం. ఇక్కడ మన బ్రదర్ పాడాడు, అంతా నా మంచికే, ఆరాధన యేసయ్యకే, ఏమండి, తన చిత్తమునకు తల వంచుటే అని పాడాడు. దేవుని స్తోత్రం. కీర్తనల గ్రంథములో నుండి బైబిల్ ఉన్నవారు దయచేసి చూసుకోనండి. కీర్తనల గ్రంథములో నుండి, కీర్తనల గ్రంథములో నుంచి 147వ కీర్తనలో నుండి చూడండి, 12వ వచనము 13వ వచనం, యెరూషలేము యెహోవాను కొనియాడుము, సియోను మీ దేవుని కొనియాడుము, ఆయనని గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు. అమ్మాయి మళ్ళీ చదవండి ఆ మాట, ఇది నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. హల్లెలూయా. ఒక కుటుంబ వ్యవస్థ అభివృద్ధి అవ్వాలి అంటే ఒక కుటుంబములో నుండి మరొక కుటుంబము, ఆ కుటుంబంలోంచి మరొక కుటుంబము, ఆ కుటుంబంలోంచి మరొక కుటుంబం, ఇలా కుటుంబాలు అభివృద్ధి అవ్వాలి, కుటుంబాలు పెరగాలి అంటే ఆ కుటుంబంలో ఏముండాలంటే ఆ పిల్లలపై దీవెనలు ఉండాలి. హల్లెలూయా. ఏముండాలండి? కుటుంబంలో ఉన్న యజమానుడికి కానీ యజమానురాలికి కానీ ప్రధానమైనటువంటి ఆలోచన లేక ప్రణాళిక ఏమై ఉండాలంటే
నీకు పుట్టిన నీ బిడ్డలు ఒకటి ఆశీర్వదించబడాలి, రెండు దీవించబడాలి, మూడు అభివృద్ధి చెందాలి, నాలుగు వారు ఆత్మానుసారులై ఉండాలి. అది ఎవరి ద్వారా సాధ్యమవుతుంది అంటే దేవుని యందు భయభక్తు కలిగిన పిల్లల తల్లిదండ్రుల యొక్క పిల్లల వల్లే అవుతుంది. తల్లిదండ్రులు ఏం కలిగి ఉండాలంటే బిడ్డల గురించి ఆలోచన కలిగి ఉండాలి. భార్య అయినా భర్త అయినా బిడ్డలు ఎప్పుడు భారం కాదు, బిడ్డలు బాధ్యత. బిడ్డలు మనకున్నారంటే మనకి భారము కాదు, బాధ్యతే. హల్లెలూయా. నేను మొన్న చెప్పాను, జీవరాశుల్లో ప్రతి జీవికి సంతానం అనేది ఉంది. ఉందా లేదా చెప్పండి. జీవరాశుల్లో ప్రతి జీవికి సంతాన భాగ్యం ఉంది. ఉదాహరణకి కుక్కలు కావచ్చు, నక్కలు కావచ్చు, జంతువులు కావచ్చు, పశువులు కావచ్చు, పక్షులు కావచ్చు. ఏమండి, నీటిలో తిరిగే చేపలు కావచ్చు, దాని జాతికి సంబంధించిన ప్రతి జీవి కావచ్చు. హల్లెలూయా. అంటే ప్రతి జీవికి దేవుడు సంతాన ఉత్పత్తిని కలగ చేయడానికి చక్కని కొన్నిటిని ఆడవిగా కొన్నిటిని మగవిగా సృజించాడా లేదో చెప్పండి. ఉత్పత్తి పెరగడానికి ఆగిపోవటానిక, ఉత్పత్తి అక్కరలేదు అనుకుంటే మగాడు మగాడుగా ఉండేవాడు, స్త్రీకి స్త్రీగా ఉండేవాడు. ఆ మగ పురుషునికి స్త్రీని జత చేసేవాడు కాదు. జంతువైనా జీవైనా ఏ విధముగానైనా ఆ ఉత్పత్తి కావాలంటే అది దేవుని ఆశీర్వాదమే. హల్లెలూయా. కన్నటువంటి ప్రతి జీవి కూడా తన పిల్లలను జాగ్రత్తగా పెంచుతుందండి. ఎప్పటి వరకు? వాటికి ఊహ వచ్చే వరకు, అవి తిరగగలిగిన స్టామినా వచ్చే వరకు, అవి తినగలిగిన స్థితి వచ్చే వరకు, ఆహారాన్ని సమకూర్చుకునే స్థితి వచ్చే వరకు ఆ బాధ్యత ప్రతి పక్షి మీద, ప్రతి ప్రాణి మీద ఉంది. హల్లెలూయా. నిజమంటారా కాదంటారా? అలాగనే సృష్టిలో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరంటే భార్య అండ్ భర్త. వీరిద్దరికీ బిడ్డల మీద పూర్తి అధికారం ఉంది, పూర్తి బాధ్యత ఉంది. పూర్తిగా వారిని పెంచి పెద్ద చేసి ప్రయోజకులు చేయవలసినటువంటి భారము కూడా ఉంది. మూడు మాటలు చెప్పా. ఏంటయ్యి? ఒకటి, అయ్యా ఇప్పుడే చెప్పాను బాధ్యత, భారము. చెప్పండి, దేవుని స్తోత్రం. ఇవి ఉన్నాయి ప్రతి మనిషికి. ఆ బిడ్డల్ని చాలా జాగ్రత్తగా, యోబు గారంట, యోబు గ్రంథం మొదటి అధ్యాయంలో చూస్తే తనకి ఎంతమంది పిల్లలో? ఏడుగురేనా? ముగ్గురు కుమార్తెలు, ఏడుగురు. అయితే ఆ కుటుంబానికి ఏమండి, వారసులైనటువంటి బిడ్డల కోసం తన బిడ్డలు ఎక్కడ తప్పు చేస్తున్నారో, ఎక్కడ దారి తప్పుతున్నారో తెలియకుండా దేవుణ్ణి దూషిస్తున్నారేమో, ఆజ్ఞను అతిక్రమించి పాపము చేస్తున్నారేమోనని బిడ్డల క్షేమము కోరి దేవునికి ప్రతిరోజు ఉదయకాల సమయంలో దహన బలలు, అమ్మ అరుణోదయమున లేచి. ఏమండి ఎప్పుడంట నా తల్లి? ఎప్పుడు అరుణోదయం అంటే? ఎప్పుడు? సూర్యుని ఉదయించక మునిపే. హల్లెలూయా. చాలామంది మగాళ్ళకి తాగొచ్చినాక లెగటానికి తిక్కదిగేదాకా లెగరు. చాలామంది ఆడవాళ్ళు ఏంటో, వాళ్ళు ఏంటో పెద్ద మినిస్టర్ భార్య అలాగా 9 దాకా 8 దాకా పడుకునే ఉంటారు. మా బాబు 1 కోటి రూపాయలు ఆస్తి ఇచ్చి పంపించాడు, నేను బతకలేనన్న ధీమో ఏంటో నాకు అర్థం కాదు.
స్త్రీ అయినను పురుషుడైనను నీ ఇంటికి దరిద్రము రాకుండా ఉండాలంటే, నీ ఇంటికి శోధన రాకుండా ఉండాలంటే, నీ బిడ్డలు క్షేమాభివృద్ధి కలిగి ఉండాలి అంటే, నీ బిడ్డల కోసము సూర్యోదయమున లేచి వేకువ జామున లేచి వారి కొరకు ప్రార్థన చేయాలి. అయా వారు తప్పటడుగులు వేయకుండా కాపాడు, తప్పుడు ఆలోచనలు రాకుండా కాపాడు, చెడు స్థాహాల్లోకి వెళ్లకుండా కాపాడు, చెడు పనులు చేయకుండా కాపాడు. నా బిడ్డల వల్ల నా వంశానికి చెడ్డ పేరు రాకూడదు, నా బిడ్డల వల్ల నా ఇంటికి ఏమని అప్రతిష్ట రాకూడదు, నా బిడ్డల భవిష్యత్తు బాగోవాలి అని వారి కొరకు. ఏ తల్లిదండ్రులు అయితే ఉదయకాల సమయమున దేవునికి ప్రార్థన నైవేద్యాన్ని అందిస్తారో ఆ బిడ్డలు క్షేమముగానే ఉంటారు. హల్లెలూయా. ఏబు గారు అరుణోదయమున లేచి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని అవునమ్మా ఒక్కొక్కరి నిమిత్తమై దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమని ఇక్కడ ఒక్కొక్కరిని అంటే ఒక్కొక్కరి పేరును ఉచ్చరిస్తూ ఒక్కొక్కరి నిమిత్తమై ఏం చేస్తూ మొదలుపెట్టాడు? దహన బలిని సమర్పిస్తున్నాడు. ఎందుకు? మంచి జరగాలనా చెడు జరగాలనా చెప్పండి. బిడ్డలు ఏమండి తల్లిదండ్రుల యొక్క పేరు ప్రఖ్యాతలు నిలబెట్టడానికి ప్రముఖమైన వ్యక్తులుగా ఉండాలంటే మొదట ఆ బిడ్డలకి మనము అందించవలసినవి అందించాలి, మనం చేయవలసినవి చేయాలి. మనం వారికి ఎలా ఉండాలంటే మొట్టమొదటిగా చెప్పాలి అంటే వాళ్ళకి ప్రధానమైనటువంటి ప్రాముఖ్యమైన ఒక ఫ్రెండుగా ఉండాలండి. దేవుని స్తోత్రం. అవునా కదా చెప్పండి. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, నా మాటలు కాదు. కుటుంబం అంటే ఒక భార్య భర్త ఉండదు కుటుంబం కాదు. ఆ కుటుంబంలో ఉన్న పిల్లలందరూ క్షేమాభివృద్ధి కలిగి వారి కొరకు కష్టపడాలి, శ్రమపడాలి, బాధపడాలి. వాళ్ళని ప్రయోజకులను చేసేంతవరకు నీ శరీరంలో శక్తి అంతా ఉడిగిపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళని మాత్రము ఒక ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళటానికి సిద్ధపాటైన వాడే నిజమైన తండ్రి, నిజమైన తల్లి. ఆమేన్. నిజమ కదా చెప్పండి. హల్లెలూయా. కాకి తన పిల్లలకి ఏమండి గూడి దేంతో కడుతుంది? ముళ్ళతో. దేంతో కడుతుందండి? ముళ్ళతో కడుతుంది. ముళ్ళతో కట్టి ముళ్ళలోనే గుడ్లు పెట్టి ఆ ముళ్ళ మీద పొదిగి ఆ ముళ్ళలోనే ఆ గూటిలోనే ఉంచి ఆ గూటిలో ఉన్నటువంటి ఆ పిల్లలకి అవి ఉదయాన లేచి తెల్లవారక మునిపే ఎదుగుతూ మొదలెడతాయి. ఎక్కడ ఆహారము దొరుకుతుంది, ఎక్కడ మంచి ఆహారము దొరుకుతుంది, నాకు పుట్టిన నా బిడ్డలకి సంతృప్తిగా ఆహారం పెట్టాలని వచ్చి దాని గొంతు నిండా, కడుపు నిండా కాదు, గొంతు నిండా కుక్కుని ఎగిరి వెళ్ళి అక్కడున్న నాలుగు పిల్లలకి నాలుగిటికి సమానంగా పెట్టేసి మళ్ళీ వచ్చేస్తుంది. వాటి కడుపు నిండేదాకా తిరుగుతూనే ఉంటుంది. వాటిని పెంచడానికి దాని కడుపు కట్టుకుంటుందండి. వాటిని పెంచడానికి తన ఆకలిని చంపుకుంటుందండి. వాటిని పెంచటానికి తను పస్తుంటుందండి. వాటిని పెంచటానికి అలసటనైనా సహిస్తుంది. దేవుని స్తోత్రం. ఈరోజు పక్షులకు ఉన్నటువంటి బుద్ధి జ్ఞానము మనుషులకు లేదు, తల్లిదండ్రులుగా ఉన్న మనుషులకు లేదు. చాలా మంది పిల్లలు అధోగతి పాలవటానికి కారణం ఎవరంటే ప్రధాన సూత్రధారులు తల్లిదండ్రులే. పట్టించుకోరు, సరైన క్రమశిక్షణలో పెంచలేరు, సరైనటువంటి నడక నేర్పలేరు, సరైన భయము చెప్పలేరు, సరైనటువంటి మార్గములో ఉంచలేరు, సరిగ్గా భయభక్తులు కలిగినటువంటి విధానములో వారిని అలవాటు చేయలేరు. కనుక పిల్లలొక దారి, తల్లులొక దారి, తండ్రులొక దారి, ఎవరికి వారే ఏమునా తీరైపోతుంది. అందుకనే కుటుంబాలు మొత్తము ఏమవుతున్నాయంటే చిందర బందర అయిపోతున్నాయి. వాస్తవమా కదా చెప్పండి. హల్లెలూయా. ఈ మనోడు
యోబు మాత్రం అలా చేయలే. తన బిడ్డలకే ప్రాధాన్యతనిచ్చాడు, తన బిడ్డల భవిష్యత్తుకే ప్రాముఖ్యతనిచ్చాడు. వారు దేవుని దృష్టిలో నిరపరాధులుగా కనపడాలనుకున్నాడు. దేవుని స్తోత్రం. ఎవరికోసమండి? ఎవరికోసమండి? తన బిడ్డలు దేవుని దృష్టిలో నిరపరాధులుగా ఉండాలి, అపరాధులుగా ఉండకూడదు. వారి కోసం నేనేమైనా పర్లేదు, కానీ నా పిల్లలు మాత్రం దేవుని దృష్టిలో నిరపరాధులుగా ఉండాలనుకున్నాడు. ప్రతి తల్లిదండ్రులు ఇలా ఆలోచిస్తే ప్రతి బిడ్డ కూడా ప్రయోజకుడే అవుతాడు. హల్లెలూయా. అవునా? అందుకే అన్నాడు ఇక్కడ ఏమని, చదవండి, నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాను. ఆగమా ఆగమా, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాను. నీ పిల్ల ఇప్పుడు ఫస్ట్ ఒక కుటుంబం, తర్వాత రెండో కుటుంబం ఎవరిది? ఆయన పెద్ద కొడుకుది. తర్వాత మూడో కుటుంబం ఎవరిది? ఆయన చిన్న కొడుకుది. తర్వాత నాలుగో కుటుంబం ఎవరిది? మూడో కొడుకుది. దేవుని స్తోత్రం. అంటే ఒక కుటుంబం నుంచి ఎన్ని కుటుంబాలు విభజించబడ్డాయి? ఎన్ని? మూడా నాలుగా? ముగ్గురు కొడుకులకి మూడు, తండ్రికి ఒకటి, అప్పుడు ఎన్నీ? నాలుగు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ నాలుగు కుటుంబాలు మరికొద్ది రోజులకి ఎన్నవాలో తెలుసా? ఎన్నవాలి? మూడు మూళ్ళు తొమ్మిది. మూడు మూళ్ళు తొమ్మిది ప్లస్ మూడు ఎన్నీ? హల్లెలూయా. తమ్ముడు నాని ఎన్నీ? మూడు మూళ్ళు తొమ్మిది ప్లస్ మూడు ఎన్నీ? పన్నెండు కుటుంబాలు. ఏ కుటుంబాల నుంచి వచ్చినాయి? ఒక కుటుంబం నుంచి వచ్చిందా? రెండు కుటుంబాల నుంచి వచ్చిందా? ఒక కుటుంబమే. దేవుని స్తోత్రం. అంటే నీ కుటుంబమును దేవుడు ఏం చేశాడంటే విస్తరింప చేస్తున్నాడు. విస్తరింప ప్రభునడుగా, నీకు పుట్టిన బిడ్డలను నేను ఆశీర్వదించేదను. యెషయా గ్రంథములో అంటాడు, 44వ అధ్యాయములో ఉంది చూడండి. యెషయా గ్రంథములు అంటాడు, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మా అడ్రస్ రఫా ప్రేయర్ హాల్, ఏసయ్య ప్రేమాలయం, గండ్రం, గూడూరు మండలం, కృష్ణా జిల్లా. సెల్ 9701977282.